హలో నమస్తే స్వాగతం సుస్వాగతం మై హెరిటేజ్ మై ప్రైడ్ అంతరించిపోతున్న వంటకాలు మరోసారి మీ ముందుకు తీసుకురావడంలో మరి ఈరోజు మనం చేస్తున్న స్పెషల్ రెసిపీ చక్కెర పొంగలి మనం పరవన్నంలో బెల్లం వేసుకొని చేసుకుంటాము పంచదార వేసి చక్కెర పొంగల్ అంటాం కానీ నేను ఈరోజు కొంచెం చక్కెర బెల్లం వేసి చేస్తున్నాను ప్రతి రెసిపీకి మనదంటూ ఒక స్టైల్ ఉంటుంది మీ స్టైల్లో మీరు ప్రజెంట్ చేసి 20,000 రూపాయలు ప్రతి వారం గెలుచుకునే సువర్ణ అవకాశం డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో మరి చక్కెర పొంగలి చేయడానికి మనం పెసరపప్పు బియ్యం రెండు సమభాగంలో తీసుకొని దాన్ని నీళ్ళల్లో కొంచెంసేపు నానబెట్టేసుకున్నాను ఫాస్ట్గా కుక్ అవ్వడానికి ఒకటికి మూడింతల నీళ్లు సో నీళ్ళల్లో ఒక నీళ్లు భాగం కట్ చేసేసి పాలు వేసేస్తున్నాను ఈ పాలని మనం ఇందులో వేయండి దాంతోపాటు రెండింతల నీళ్లు కలిపిన ఈ పప్పు బియ్యాన్ని కూడా ఇందులో వేసేద్దాం చక్కెర పొంగలైనా ఏ మిఠాయి అయినా అది నాకు నెయ్యితో చేస్తేనే అది స్వీట్ సో మరి నాకు ఇష్టమైన మన హెరిటేజ్ వారి స్పెషల్ ఘీ అరోమాతో నిండి ఉన్న ఈ నెయ్యి ఆహా మూత ఇప్పగానే అద్భుతమైన సువాసన వచ్చేస్తుంది సో దీన్ని మనం వాడి చేసుకుందాం ఫస్ట్ రైస్ని కొంచెంసేపు మంచిగా సాఫ్ట్గా కుక్ చేసుకొని తర్వాత దాంట్లో నెయ్యి పోసుకుందాం చక్కెర పొంగలి ఏంటి కళ్ళు మూసుకోగానే ఎక్కడికో వెళ్ళిపోతాం అరటాకు మీద చక్కెర పొంగలి అది తింటూ ఉంటే అది ఇంకో లోకానికి తీసుకెళ్ళిపోతుంది ఒక ఆనందాన్ని తీసుకొస్తుంది దీన్ని చక్కగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోండి ఒక 2-3 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది మన పెసరపప్పు అన్నం చక్కగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఎక్కడ దానా దానాలాగా ఉండకూడదు అన్నం ఎందుకంటే ఒక్కసారి బెల్లం వేసామనుకోండి ఇంకా మళ్ళీ మనకి అది తర్వాత ఈజీగా కుక్ అవ్వడానికి చాలా చాలా కష్టం ఇప్పుడు ఇందులో పంచదార చాలాసార్లు చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఇంకా పంచదార వేసిన తర్వాత ఉడికిద్దాం అనుకుంటారు అది అవ్వదు మనకి అన్నం మితుకులు మితుకుల్లా ఉంటే అస్సలు బాగదు ఇందులో కొంచెం పంచదార వేశాను అలాగే బెల్లం వేశాను ఇది వేయగానే దీంట్లో నుంచి కొంచెం తేమలాగా వచ్చి చక్కగా మనకి ఇందులో స్వీట్నెస్ మీకు కావాల్సినంత స్వీట్నెస్ వేసుకోండి దీన్ని ఇది స్లోగా కుక్ అవనిద్దాం ఇందులో ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం అట్లాంటి ఇట్లాంటి నెయ్యి కాదు హెరిటేజ్ వారి స్పెషల్ ఘీ అరోమా నెయ్యి సో దీంట్లో ఆహా ఏం ఆలోచించక్కర్లేదు ఒక 50 ml చక్కగా పోసేసుకోండి పోసేసుకొని ఇప్పుడు దీన్ని స్లోగా మనం కుక్ అవనిద్దాం ఇందులో ఆ బెల్లం కరుగుతూ ఈ నెయ్యితో మెరుస్తూ మన ఈ స్వీట్ పొంగల్ చక్కగా మెరుస్తూ మెరుస్తూ సూపర్గా ఉంటుంది సో దీనికి మళ్ళీ మనం జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసుకుందాం దానికి కూడా జీడిపప్పుని కిస్మిస్ బాదాంని కొంచెం నెయ్యిలో వేయించి వేసుకుందాం చూడండి మనకి ఈ స్వీట్ పొంగల్ అన్నిటికంటే ఈజియెస్ట్ స్వీట్ కానీ ప్రతి పండగకి ఉండాల్సిందే మనకి స్వీట్ పొంగల్ లేదంటే అది పండగ కాదు నెయ్యి కాకపోతే అది స్వీట్ కాదు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మై హెరిటేజ్ మై ప్రైడ్ మన సంస్కృతి మన సాంప్రదాయంలో చేసుకునే స్వీట్లు తప్పకుండా మనం చేసుకోవాలి అది కూడా నెయ్యితోటే కొంచెం బెల్లం కొంచెం చక్కెర వేసేసి మనది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సో మరి ఈ చక్కెర పొంగలిని మరింత ఫ్లేవర్ఫుల్గా చేయడం కోసం ఇప్పుడు ఫ్లేవర్ఫుల్లే కాదు నాకు ఇష్టమైనట్టు నట్స్ అన్నీ కూడా వేసుకోవడానికి మన హెరిటేజ్ వారి స్పెషల్ ఘీ అరోమా సో దీంట్లో నెయ్యి వేసుకుందాం మీ అందరికీ తెలుసు కదా మనం ఈ చక్కెర పొంగలి స్పెషల్గా కొన్ని గుళ్ళల్లో తినడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా కానీ ఇలా వేస్తే ఆ నెయ్యి కూడా ఇలా కారుతూ తినాలి సో మనకి అద్భుతమైన ఫ్లేవర్ఫుల్ నెయ్యి ఉన్నప్పుడే మన చక్కెర పొంగలి రియల్గా మన పండగ స్వీట్లో ఉంటుంది సో ఇందులో మనం నట్స్ వేసుకుందాం మనం నెయ్యి వేడెక్కక ముందే ఇందులో మనకి బాదం జీడిపప్పు అలాగే కిస్మిస్ స్లోగా కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ టైంలో మన హెరిటేజ్ వారి స్పెషల్ ఘీ అరోమాని ఫుల్గా ఆ సువాసనని ఆస్వాదించండి మన కిస్మిస్ కూడా లైట్గా పఫ్ అయింది జీడిపప్పు కూడా ఈ నేతిలో వేగుతూ భలే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇందులో మనం ఉడికించేసుకున్న మన పరవన్నాన్ని వేసేసుకుందాం ఆహా మరొకటి ఇందులో కుంకుమ పువ్వు కొంచెం అలాగే మన యాలకుల పొడి ఆహా ఇంకేం దీన్ని స్లోగా చక్కగా ఆ నెయ్యి అంతా పీల్చుకునేట్టు దీన్ని ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుందాం వేడి వేడిగా అరటాకు మీద ఒట్టించుకొని తింటే దాని ఆనందమే ఆనందం చూడండి చక్కగా కుక్ చేస్తూ ఇక ఒక్కొక్కరికి ఒక కన్సిస్టెన్సీ ఇష్టం కొంచెం చల్లారితే కొంచెం చిక్కబడుతుంది కానీ వేడి మీద కూడా ఆ కొంచెం చిక్కదనంతటి ఆహా చూడండి
చక్ర పొంగలి. ప్రతి ఒక్క రెసిపీకి మనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. మీ స్టైల్లో మీరు ప్రజెంట్ చేయండి. ప్రతి వారం 20,000 రూపాయల గెలుచుకునే సువర్ణ అవకాశం. డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చక్కెర పొంగలి చేసుకోండి. అట్లాంటి ఇట్లాంటి చక్కెర పొంగలి కాదండి, నేతితో మన హెరిటేజ్ వారి స్పెషల్ ఘీ అరోమాతో చేసుకోండి. ఫుల్గా ఎంజాయ్ చేయండి.